హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్ ఘటనలో టీఆర్ఎస్ ఎంఐఎం నేతల పిల్లలు ఉన్నారనే విషయం రాజకీయ పరంగా ప్రకంపనలు పుట్టిస్తుంది. ఈ వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఆధారాలు లభించలేదని పోలీసులు చెబుతున్న క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కొన్ని ఆధారాలను మీడియా ముఖంగా బయటపెట్టారు. అమ్నేషియా పబ్బుకు బెంచ్ కార్లో ఉన్న ఎమ్మెల్యే కొడుకు కార్లో సదర్ అమ్మాయితో అసభ్యంగా వ్యవహరిస్తున్న ఫోటోలను ఆయన విడుదల చేశారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని నిన్న చెప్పినను, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. అయితే నిన్న ఎవరైతే గౌరవ డీసీపీ గారు మాకు పాత పరిచయం ఉంది, పాపం వారు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తారో మాకు కూడా తెలుసు. సిద్దిపేటలో మమ్మల్ని బాగా ఇన్వెస్టిగేషన్ చేసిర్రు. మా ఎన్నికలలో ఇతోధికంగా మమ్మల్ని సహాయం చేసి వచ్చినటువంటి మా వెస్ట్ జోన్ డీసీపీ గారికి మేము సదా చేసే విజ్ఞప్తి ఒకటే. అప్పుడు సిద్దిపేటలో చేసినా, ఇప్పుడు హైదరాబాద్లో చేసినా, భాగ్యనగరంలో చేసినా ఒకటే విజ్ఞప్తి చేస్తాం ద గ్రేట్ జోయల్ డేవిస్ గారికి. ఇన్వెస్టిగేషన్ని ప్రాపర్ లైన్లో చేయండి, బాధితులకి న్యాయం చేయండి, దయచేసి ప్రిజుడిస్ కాకుండ్రి. అవసరమైతే టీఆర్ఎస్ వాళ్ళని రిమాండ్ చేస్తారు, కానీ ఎంఐఎంఓలను మాత్రం కేసులకెళ్ళి తప్పించేటువంటి పని చేస్తున్నారు. ఇది సరైనది కాదనేది నేను సూటిగా మీ ముందు ఉన్నటువంటి ఆరోపణ. నిన్న చేసిన ఆరోపణలు కంటిన్యూటీగా ఈ రోజు కొన్ని ఇస్తున్నాం. ఈ రోజు ఇచ్చిన ఆధారాలు సరిపోవని పోలీస్ వాళ్ళు అనుకుంటే రేపు మళ్ళీ కొన్ని ఇస్తాం. సో టు దట్ ఎక్స్టెంట్ నిన్న మీరు ఎవరికైతే క్లీన్ చీట్ ఇచ్చిండ్రో, ఎవరికైతే సంబంధం లేదని చెప్పినరో, ఎవరైతే ఈ కేసులో లేరని చెప్పినరో, నేను ఆరోపించినట్టు ఒక ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఈ కేసులో ఉన్నాడని నేను చెప్పిన్నాను, ఏ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో సంఘటన జరిగిందని నేను ఆరోపించిన్నాను, ఆ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో ఎమ్మెల్యే గారి అబ్బాయి ఉన్నారు, ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆ మైనర్ బాలిక మీద సెక్సువల్ అసాల్ట్ చేస్తున్నటువంటి ఫోటోలు ఉన్నాయి మా దగ్గర, ఆ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో ఏం జరిగిందో దానికి సంబంధించిన వీడియోగ్రఫీ కూడా ఉంది. బట్ ఐ హావ్ మై ఓన్ లిమిటేషన్స్, ఎంతవరకు చూపెట్టాలి ప్రపంచానికి, ఎంతవరకు చూపెట్టకూడదు అనేది నాకు తెలుసు. ఇవి రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో నేను ఆరోపించినటువంటి ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆ అమ్మాయితో జరుపుతున్నటువంటి సెక్స్ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోగ్రాఫ్స్. ఇవి ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఎవరు ఈ కేసులో లేడని నిన్న పోలీసు వాళ్ళు క్లీన్ చీట్ ఇస్తున్నారో, ఆ ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో ఆ అమ్మాయితో కలిసి ఏం చేస్తున్నాడో చూపించేటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇవి. మీకు కూడా ఇస్తానండి, అందరికి ఇస్తాను. ఫోటోగ్రాఫ్లలో ఉన్నాయని ఆయన నా కాదని మళ్ళీ మీకు ఇంకో డౌట్ వస్తుంది కాబట్టి ఆ వీడియోని ఒక 2 నిమిషాలు మీ ముందు ప్రజెంట్ చేసేందుకు ఒక అవకాశం ఇవ్వాలని మీడియా మిత్రులందరూ కూడా చెప్తున్నాను. డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా ఈ వీడియోని చూసుంటారని అనుకుంటున్నాను నేను. చూడకపోతే పంపిస్తాం మహేందర్ రెడ్డి గారు, కొంచెం చూడండి ఈ ఫోటోలలో ఉన్నటువంటి అమ్మాయి బాధితురాలు అవునా కాదా, ఈ ఫోటోలలో ఉన్నది నేను ఆరోపించిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు అవునా కాదా, ఒక్కసారి చూడండి. ఇది సైడ్ ఫోటో, అదే కారులోంచి ఎక్స్ట్రాక్ట్ చేసినాం కాబట్టి ఇది మీకు సరిగ్గా కనబడతలేదు అనుకుంటే మీకు మంచి వీడియోలు కూడా చూపిస్తాం సార్. కేకులు కూడా కట్ చేసిర్రు, పబ్బుల కాడ బర్త్డేలు కూడా చేసిర్రు, ఫోటోలు కూడా దిగిర్రు, తర్వాత అమ్మాయిని కూడా తీసుకొని పోయిండ్రు. ఇది ఆ సంఘటనలో పాల్గొన్నటువంటి మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకొక ఫోటో సార్. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి, కాకపోతే ఇవి నేను బయట పెట్టాలనా, పోలీసు వాళ్ళు బయట పెట్టాలనా, లేదా రేపు కోర్టు ముందుకెళ్ళి ఈ ఆధారాలన్నీ ప్రొడ్యూస్ చేసి ఈ కేసుని సిబిఐ ఇన్వెస్టిగేషన్ కు పంపాలని అడగాలనా అనేది ఒకసారి మేము ఆలోచిస్తా ఉన్నాం. నేను అడుగుతున్న ఒకటే కేటీఆర్ గారిని, కేటీఆర్ గారు ఏమని ట్వీట్ చేసిండ్రు, తప్పు చేసిన నిందితులందరినీ కూడా శిక్షించాలని చెప్పిండ్రు. దాని అర్థం టీఆర్ఎస్ వాళ్ళని కాదు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా ఎంఐఎం వాళ్ళు ఉన్నా ఇంకెవరున్నా శిక్షించమని అర్థం. కానీ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పోస్టింగ్లకో, వాళ్ళ కమిషన్ రేట్ ఉద్యోగాల కోసమో, లేకపోతే భాగ్యనగరంలో కీలకమైన బాధ్యతల కోసమో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు పక్కకు పెడుతున్నారు. అసలు ముద్దాయిలు రజాకర్ల వారసులు. ఇంత మంచిగా రెడ్ కలర్ మెర్సిడేజ్ లో ఇన్సిడెంట్స్ జరుగుతాయి, ఫోటోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి మా దగ్గర, ఇవన్నీ ఆధారాలు ఉంటే కూడా వాళ్ళు ఇవన్నీ చూపించి వాళ్ళని క్లీన్ చీట్ ఇచ్చేటువంటి మాటల్ని ఒక ఐపీఎస్ అధికారి మాట్లాడిందంటే నిజంగా నాకు బాధ అనిపించి మాత్రమే ఈ ఫుటేజ్ ని కొంత బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. లేకపోతే ఇది నా డ్యూటీ కాదు, ఇన్వెస్టిగేషన్ నా డ్యూటీ కాదు, వీడియోలు ఆడియోలు సీసీటీవీ ఫుటేజ్లు సంపాదించడం ఒక ఎమ్మెల్యే గారి బాధ్యత కాదు. కానీ కొంతమంది నిన్న దుర్మార్గంగా నన్ను సవాల్ చేస్తూ నన్ను బెదిరించేటువంటి మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది పోలీసు అధికారులు, నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టమని. సరే, చాలా మంచి వీడియో కనబడుతుంది, దీంట్లో క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది ఎవరెవరు ఉన్నారు మెర్సిడేజ్ బెంజ్ లో, ఏం జరుగుతుంది అనేది ఒక 2 నిమిషాలు మీ ముందు ఒక వీడియోని ప్రజెంట్ చేస్తానా. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయినాక మా మీడియా మిత్రులు అందరి సెల్ ఫోన్లలో కూడా ఈ వీడియోని ప్రజెంట్ చేస్తాను. ఇది క్లియర్ గా రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంచ్, దీంట్లోనే ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు దీంట్లో 4 అబ్బాయిలు ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది. అయితే నేను తీసుకొచ్చినటువంటి ఈ వీడియోలో ఎక్కడ కూడా అమ్మాయి ఫేస్ కనబడకుండా జాగ్రత్త తీసుకున్నాను, ఎందుకంటే ఆ అమ్మాయి ఆత్మగౌరవాన్ని కాపాడాలి, అమ్మాయిని బయట ప్రపంచానికి చూపెట్టకూడదు అనేటువంటి. చైనాలోని గుయిజా ప్రావిన్స్ లో ఓ బుల్లెట్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలు డ్రైవర్ మృతి చెందగా 7 ప్రయాణికులు గాయపడ్డారు.
గుయాంగ్ నుంచి గ్వాంజౌకు వెళ్తున్న బుల్లెట్ రైలు పట్టాలు తప్పింది. భారీ వర్షాలతో కొట్టుకొచ్చిన బురద కారణంగా రైలు పట్టాలు తప్పినట్లు చైనా మీడియా తెలిపింది. రైలులోని 7, 8, 9 బోగీలు పట్టాలు తప్పినట్లు పేర్కొంది. మొత్తం 136 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. బిఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజనుల రాజ్యాధికార పాదయాత్ర 82వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరగంపాడు మండలంలో కొనసాగింది. దక్షిణ భారతదేశంలో బహుజన సమాజ్ పార్టీ పుట్టిన తర్వాత మొదటిసారి ఆ పార్టీ నేతగా తాను 300 రోజులు యాత్ర చేసినట్టు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఇంకా బహుజనులు వెనుకబడే ఉన్నారని పేర్కొన్నారు. కులాలతో సంబంధం లేకుండా పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరూ బహుజనులని స్పష్టం చేశారు. బహుజన సమాజ్ పార్టీ పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజ్యాధికార యాత్ర 300 రోజులుగా సాగుతున్నది. ఈ 300 రోజుల్లో 5,000 గ్రామాలు తిరగాలని, 82 రోజులుగా భార్య పిల్లలను వదిలేసి వందలాది మంది కార్యకర్తలు ఇల్లు దొరికినా దొరకకపోయినా, తిండి దొరికినా దొరకకపోయినా చెట్లనే ఇల్లుగా భావిస్తూ, మరి నీళ్ళనే మరి గంజిగా భావిస్తూ ప్రతి రోజు కూడా మరి వేలాది మంది ప్రజలను కలుస్తూ బహుజన సమాజ్ పార్టీ గురించి చెప్తున్నారు. ఇంతకుముందు కృష్ణ గారు చెప్పినట్టుగా బహుజనులంటే ఎవరు, బహుజనులంటే చాకలి మంగలి కమ్మరి కుమ్మరి గౌడ యాదవ ముదిరాజు ముండూరు కాపు వడ్డెర పెరిక పత్తుశాలి లాంటి వెనకకు నెట్టివేయబడ్డ కులాలు. నేను వెనకబడిన తరగతులు అని అనడం లేదండి, ఎందుకంటే ఎవడు కూడా తెలిసి తెలిసి వెనకబడాలని అనుకోడు. మనడు వెనకబడిన తరగతులు అని అనడమే ఒక కుట్ర. వీళ్ళంతా వెనకకు నెట్టిపోయి ఉండటం తరగతులు. అదేవిధంగా మాల మాదిగ బైండ చిందు గోసంగి దాసరి లాంటి అణచి వేయబడ్డ కులాలు, అదేవిధంగా కోయ గోడు లంబాడి చెంచు ఎరుకల లాంటి ఆదివాసీ గిరిజన తెగలు, క్రైస్తవ మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు, ఏ మైనారిటీ వర్గాల హక్కులైతే ఈ దేశంలో కాలరాయబడుతున్నాయో ఆ మైనారిటీ వర్గాలు, అగ్రవర్ణాల్లో ఉండే నిరుపేదలు అంటే రెడ్డలో కానీ కమ్మల్లో కానీ వెలమల్లో కానీ ఎవరైనా తిండి లేని నిరుపేదలు ఉంటే వాళ్ళు కూడా బహుజనులే. అంతేకాదు మిత్రులారా, ఆటో డ్రైవర్లు బహుజనులే, లారీ డ్రైవర్లు బహుజనులే, లారీ క్లీనర్లు బహుజనులే, ట్రాక్టర్ పనిచేసే బిడ్డలు బహుజనులే, పారిశుద్ధ కార్మికులు బహుజనులే, రోడ్డు మీద పండ్లు పూలు అమ్ముకునే వ్యక్తులు బహుజనులే, విద్యార్థులు బహుజనులే, ఆశా వర్కర్లు బహుజనులే, హమాలీలు బహుజనులే, కడుగు కూలీలు బహుజనులే, హమాత్రా దండ కూలీలు కూడా బహుజనులే. మిత్రులారా, మరి వీళ్ళందరికీ పార్టీ లేదా? ఇప్పటి వరకు లేదు లేదు లేదు. ఇప్పటి వరకు మనం ఓటేసిన పార్టీలన్నీ కూడా దోపిడి వర్గాల పార్టీలు. నిజంగా వాళ్ళు ఈ వర్గాల గురించి ఆలోచించుంటుంటే ఈ రోజు మన పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు. మరి 50 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల నుండి ఈ ఆధిపత్య వర్గాలే మనతో ఓట్లు వేయించుకున్నారు. ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా మత్తు మందులిచ్చి లేకపోతే 10 రూపాయలిచ్చి లేకపోతే బతుకమ్మ చీరలిచ్చి లేకపోతే ఊరు బయట దావతులిచ్చి లేకపోతే దొంగ ప్రమాణాలు మనతో చేయించి లేకపోతే బెదిరించి లేకపోతే కాళ్ళు పట్టుకొని ఓటు వేయించుకొని ఓటు వేసుకొని గెలిచిన మరుక్షణమే మనను బూట్లు చూపిస్తున్నారు. మిత్రులారా, మన సమస్యలు పట్టుకొని ప్రజాప్రతినిధుల దగ్గరికి పోయినప్పుడు వీళ్ళు నువ్వు ఒక్కడేస్తేనే నేను గెలిచిన్నా, లేకపోతే నువ్వు నాకు ఊకేసావా ఓట్లు, నువ్వు డబ్బులు తీసుకొని వేసావు కదా, నన్ను ఏ హక్కు మీద నువ్వు గద్దిస్తున్నావు అని చెప్పి మనడే ఉల్టా మరి బెదిరించే పరిస్థితిలో ఈ రోజు రాజకీయ నాయకులు ఉన్నారు. మిత్రులారా, అందుకొరకు దయచేసి ఒక్కసారి గుర్తించండి, ఈ పార్టీలు మన పార్టీలు కాదు. ఈ రోజు మీరు నిజంగా మన గురించి ఆలోచించుంటుంటే ఈ రోజు గిరిజన బిడ్డలు పోడు భూముల గురించి ఏడ్చే వాళ్ళు కాదు. పోడు భూములకు పట్టాలు ఇచ్చే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. మిత్రులారా, దయచేసి గుర్తు పెట్టుకోండి, ఈ రోజు భూమి మీద నిజంగా హక్కు ఉందంటే ఈ ఏరియాలో పుట్టి పెరిగిన బిడ్డలకు మాత్రమే, అది కూడా ఆదివాసీ గిరిజన మరియు అదే ఎస్సీ బీసీ పేద బిడ్డలకు హక్కు ఉంది. మిత్రులారా, వాళ్ళ హక్కును ఘోరంగా తాళరాస్తున్న ఆధిపత్య వర్గాలు కేవలం ఓట్ల రాజకీయం కోసమే
దీనిని వాడుకుంటున్నారు మిత్రులారా. అదే విధంగా విద్య గురించి కూడా వీళ్ళు విద్యార్థుల విద్య గురించి ఆలోచించరు, వాళ్ళ ఉపాధి గురించి ఆలోచించరు, వాళ్ళను విదేశాలకు పంపించే విషయం గురించి ఆలోచించరు, వాళ్ళను కంపెనీలకు ఓనర్లుగా చేసే విషయం గురించి కూడా ఆలోచించరు. వాళ్ళు కేవలం వాళ్ళని కూడా కేవలం కూలీలుగా తయారు చేస్తున్నారు, వీళ్ళని గొల్లగాసే వాళ్ళుగా తయారు చేస్తున్నారు, పని చేసే వాళ్ళుగా తయారు చేస్తున్నారు. ఈ రోజు ఎంత ఘోరమయ్యా అంటే ఈ రోజు పొద్దున్న నుంచి మేము తిరుగుతున్నాం, చాలా గ్రామాల్లో కూడా తాగునీటి సమస్య ఉన్నది. నేను ఈ రోజు కేసీఆర్ గారిని అడుగుతున్నాను, 36,000 కోట్ల రూపాయల బడ్జెట్ తో పెట్టిన మిషన్ భగీరథ ఏ కాంట్రాక్టర్ ఉద్యోగం ఒక్కసారి ఆలోచించండి. ఇదే గోదావరి మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండ్రు, 1,15,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్ట్, అందులో ఒక్కడైనా బీసీ కాంట్రాక్టర్ ఉన్నాడా, ఒక్కడైనా ఎస్సీ కాంట్రాక్టర్ ఉన్నారా, ఒక్కడైనా ఎస్సీ కాంట్రాక్టర్ ఉన్నారా, మైనారిటీ కాంట్రాక్టర్ ఉన్నారా, లేదు మిత్రులారా. అంటే ఎక్కడ సంపద ఉందో అక్కడ మీరుంటున్నారు, ఎక్కడ సంఖ్యలు ఉన్నాయో, ఎక్కడ కష్టాలు ఉన్నాయో, ఎక్కడ కన్నీళ్ళు ఉన్నాయో అక్కడ పేద వర్గాలు ఉంటున్నాయి. ఎన్ని రోజులు ఉండాలి? ఈ రోజు కేసీఆర్ గారు తీసుకోండి, ఆయన 50 ఎకరాల ఫామ్ హౌస్ నుంచి 300 ఎకరాల ఫామ్ హౌస్. తెరస పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 83వ రోజు ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో కొనసాగింది. బిళ్లుపాడు గ్రామంలో 1,000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. గ్రామంలో ప్రజలతో మాట ముచ్చట చర్చ నిర్వహించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందని విమర్శించారు. బిల్లుపాడు గ్రామంలో ఈరోజు ప్రజాప్రస్థానం పాదయాత్ర భాగంగా 1,000 కిలోమీటర్లు పూర్తి చేసుకొని రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చిందని గుండె నిండా అభిమానంతో రాజశేఖర్ రెడ్డి బిడ్డకు స్వాగతం పలకటానికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు పాలకులు అంటున్న మాట సమస్యలే లేవు అని, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అంటున్న మాట వాళ్ళ పాలన అద్భుతము అని. నిజంగానే సమస్యలు లేవా? నిజంగానే కేసీఆర్ గారి పాలన అద్భుతమా? ఏ పల్లెలో ఎవరిని కదిలించినా కొల్లలుగా సమస్యలున్నాయి, ఏ వర్గాన్ని కదిలించినా సమస్యలున్నాయి. రైతులకు సమస్యలున్నాయి, మహిళలకు సమస్యలున్నాయి, యువకులకు సమస్యలున్నాయి, వృద్ధులకు సమస్యలున్నాయి, వికలాంగులకు సమస్యలున్నాయి, ఎస్టీలకు సమస్యలున్నాయి, బీసీలకు సమస్యలున్నాయి, ఎస్సీలకు సమస్యలున్నాయి, మైనారిటీలకు సమస్యలున్నాయి. అసలు సమస్యలు లేని వర్గం అంటూ ఈరోజు తెలంగాణలో ఏదైనా ఉందా? ఏ వర్గానికి న్యాయం చేశాడు కేసీఆర్ గారు? అసలు కేసీఆర్ గారు మోసం చేయని వర్గం ఏదైనా మిగులుందా? రుణమాఫీ అన్నాడు కేసీఆర్ గారు, చేశాడా? మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, ఇచ్చాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? నిరుద్యోగ భృతి అన్నాడు, ఇచ్చాడా? 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు, ఇచ్చాడా? అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఇచ్చాడా? ఎస్టీలకు మైనారిటీలకు రిజర్వేషన్ అన్నాడు, ఇచ్చాడా? 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చాడా? ఏ వర్గమైనా కేసీఆర్ గారి చేతిలో ఈరోజు ఇంకా మోసపోకుండా ఉందా? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ 5 సంవత్సరాలలో ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు! 5 సంవత్సరాలలో ప్రతి వర్గానికి న్యాయం చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? రైతులకి రుణమాఫీ చేశాడు, విద్యుత్ బకాయిలను మాఫీ చేశాడు, ఉచిత విద్యుత్ ఇచ్చాడు, మహిళలకు 50 వడ్డీకే రుణాలు ఇస్తే ఆ రోజు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు,
ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఒక్క రోజు కూడా ఒక్క కరెంట్ బిల్లు గాని గ్యాస్ ఛార్జీలు గాని ఇంటి పన్ను గాని ఏదే గాని పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేశాడు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు బియ్యం ఇస్తే కందిపప్పు ఇచ్చాడు, దాంతో పాటు నూనె ఇచ్చాడు, ఉప్పు ఇచ్చాడు, చక్కెర ఇచ్చాడు, గోధుమలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఇస్తున్నాడా? భిక్షం ఇచ్చినట్టు ఈ రోజు భిక్షం ఇచ్చినట్టు బియ్యం మాత్రమే ఇస్తున్నాడు కేసీఆర్ గారు. అది కూడా ఏమీ బాగలేదు, అది కూడా తినేటట్టు లేదు. లేదు, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేద బిడ్డలు ఉచితంగానే చదువుకోవాలని ఫీజు రీఎంబర్స్మెంట్ పెడితే ఎంతమంది బిడ్డలు ఉచితంగానే డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే వైద్యం చేయించుకోగలగానే ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ఎంతమంది పేద ప్రజలు ఉచితంగానే పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండా చేయించుకున్నారు. కుయ్ 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 అని పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేది 108. ఇలా 104 అయితేనేమి, లేకపోతే 46 లక్షల మందికి కట్టిన పక్క ఇళ్ల పథకం అయితేనేమి, ఒకటి కాదు రెండు కాదు ఏ పథకాన్ని చేసినా రాజశేఖర్ రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు కదా. అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒకసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే కేసీఆర్ గారు ఏం చేశారు? మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట. హైదరాబాద్ లో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపుతుంది. అధికార పార్టీకి చెందిన నేతల కుమారులు కూడా ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై వైఎస్ఆర్పీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన కొందరు అధికార పార్టీ నేతల కొడుకులపై పోలీసులు ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. అక్కడ ఒక ఘోరం జరిగితే ఇంతవరకు వారం రోజుల క్రితం ఒక మైనర్ బాలిక మీద రేప్ జరిగితే, అంత ఘోరం జరిగితే సమాజానికి తెలియడానికి వారం రోజులు పట్టింది. ఎందుకని దాడి జరిగింది ఒక మైనర్ బాలిక మీద, కిరాతకంగా రేప్ జరిగింది ఒక బాలిక ఒక మైనర్ మీద. ప్రమేయం ఉన్న వాళ్ళు ఈ ఘోరమైన క్రైమ్లో ప్రమేయం ఉన్న వాళ్ళు అధికార పక్షానికి చెందిన వారు, హోమ్ మినిస్టర్ మనవడు, వక్ఫ్ బోర్డు, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొడుకు, ఇంకొక ఎంఐఎం ఎమ్మెల్యే. ప్రమేయం ఉన్నది పెద్ద పెద్ద వాళ్ళ బిడ్డలు, కనుకనే దీన్ని దాచిపెట్టారు. వారం రోజులైనా సమాజానికి ఈ విషయం అసలు తెలియలేదు, ఈ విషయం అసలు బయటికే రానివ్వలేదు. పోలీసులు ఎందుకు దీన్ని రానివ్వలేదు అంటే పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? పోలీసులు ప్రజల కోసం ఉన్నారా, లేకపోతే పాలకపక్షం కోసం ఉన్నారా? ప్రజల కోసం పోలీసులు పనిచేస్తే ఈ విషయం వారం రోజుల తర్వాత ఎందుకు బయట పెడుతున్నారు? పోలీసులు ముందే ఫస్ట్ రోజే ఎందుకు బయట పెట్టలేదు? పోలీసులు ఎందుకు దీన్ని బయటికి రానివ్వలేదు? పెద్ద పెద్ద పోలీస్ అధికారులు డిఎస్పీ వీళ్ళందరూ సమాధానం చెప్పాల్సిన పని ఉంది. మీరు ఎవరితో జీతం తీసుకుంటున్నారు? టిఆర్ఎస్ పార్టీ తరఫున మీరు జీతం తీసుకుంటున్నారా? టిఆర్ఎస్ పార్టీ కండువాలు వేసుకున్నారా? టిఆర్ఎస్ పార్టీకి పని వాళ్ళలాగా పనిచేస్తున్నారా? ఒక క్లారిటీ ఇచ్చేయండి, దాంతో పని అయిపోతుంది కదా, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఓహో వీళ్ళు మా కోసం కాదున్నది, టిఆర్ఎస్ పార్టీ కోసమే ఉన్నారు, వీళ్ళ దగ్గరికి పోతే వేస్ట్, మన పనులు జరగవు అని. ఎందుకు కప్పిపుచ్చారు? వారం రోజులైనా కూడా ఈ ఇష్యూను ఎందుకు బయటికి రానివ్వలేదు? ఒక మైనర్ బాలిక మీద ఒక దాడి జరిగితే మీరు ఈ విషయాన్ని కప్పిపుచ్చితే అసలు ఆ బాలికకు న్యాయం ఎలా జరుగుతుంది? ఆ మైనర్ బిడ్డకు ఆడబిడ్డకు న్యాయం ఎలా జరుగుతుంది? నలుగురికి తెలియకపోతే
హ్యూమన్ రైట్స్ వాళ్ళకు తెలియకపోతే, సమాజానికి తెలియకపోతే, మీడియాకు తెలియకపోతే, ప్రజలకు తెలియకపోతే ఆ బిడ్డను పరామర్శించేది ఎవరు? ఆ బిడ్డకు ధైర్యం చెప్పేది ఎవరు? అమ్మా నీ పక్షాన మేము ఉన్నాము, మేము పోరాటం చేస్తాము, మీకు న్యాయం జరిగేంత వరకు మేము నిలబడతాము అని ఆ బిడ్డకు ధైర్యం చెప్పేది ఎవరు? ఇలాంటి కేసులు మళ్ళీ రాకుండా ఉండడానికి మేధావులు మాట్లాడేది తెలుస్తేనే కదా, చట్టాలు వచ్చేది తెలుస్తేనే కదా. ఇలాంటి విషయాలను దాడి జరిగింది ఒక మైనర్ మీద అంటే అబల శక్తి లేదు, ఏమీ చేయలేరు, దాడి చేసింది పెద్ద పెద్ద వాళ్ళు, వీళ్ళకి ఎలాగూ శక్తి లేదు కనుక కప్పిపుచ్చినా ఇది అలాగే ఉంటుంది, బయటికి రాదు, వాళ్ళు గెటవే అయిపోతారు, ఇందుకే కదా దీన్ని కప్పిపుచ్చారు. ఇది న్యాయమేనా? సభ్య సమాజంలో ఇది న్యాయమేనా? కేటీఆర్ గారు ఇన్ని రోజులు గమ్మ నుండి కేటీఆర్ గారు నిన్న ట్వీట్ చేశారు, ఎవరైతే ప్రమేయం ఉందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అని నిన్న ట్వీట్ చేశారు. రాము ఈజ్ అ గుడ్ బాయ్ అన్నట్టు వారం రోజుల తర్వాత, ఘటన జరిగిన వారం రోజుల తర్వాత చిన్నదొర గారు కేటీఆర్ గారు నిన్న ట్వీట్ చేశారు. అంటే ప్రభుత్వంలో ఉండి, మంత్రులుగా ఉండి, ముఖ్యమంత్రులుగా ఉండి వీళ్లకు నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున వాళ్ళ ముక్కు కింద ఏం జరుగుతుందో కూడా తెలియదా? అంత తెలియకుండా సోయి లేకుండా వీళ్ళు వ్యవహరిస్తున్నారా? ఫామ్ హౌస్లే పరిమితమయ్యారా? వీళ్ళు ఉన్నది ఎందుకు? వీళ్లకు నిజంగానే తెలియదా? తెలియకపోతే వీరు ఎందుకు అధికారంలో ఉన్నారు? పోనీ తెలుసా, తెలిసి మీరు కప్పిపుచ్చారా? మీకు ఏం అవసరం ఉంది కప్పిపుచ్చడానికి? మీ పార్టీ వాళ్ళు కనుక మీరు కాపాడుకుంటున్నారా? కంచే చేను మేస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఉన్న వాళ్ళకే చట్టం చుట్టమైతే ఇక లేని వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? సామాన్య ప్రజలు ఎక్కడికి పోవాలి? మీరు ఎందుకున్నది మంత్రి పదవులైనా? ముఖ్యమంత్రి ఆమ్నేషియా పబ్ ఘటనతో రాజకీయ దుమారం రేగుతుంది. మైనర్లకు పబ్బులోనికి ఎలా అనుమతి ఇచ్చారంటూ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మండిపడ్డారు. జూబ్లీహిల్స్ పబ్ బాగోతంపై స్పందించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. పబ్బులపై నియంత్రణ ఉండదా అంటూ ప్రశ్నించారు. పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రికి అసలు అధికారాలే లేవు అంటూ ఎద్దేవా చేశారు. మహిళలను పబ్బులు అనుమతి ఇచ్చిన వారిపై పబ్బుల చర్యలు తీసుకోవాలని, అత్యాచారం కేసులో నిందితులు ఎంతటి వారినైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. హైదరాబాద్ నగరంలో పబ్లు, డ్రగ్లు, కల్చర్ ని కంట్రోల్ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చేటప్పుడు కానీ, ఇచ్చిన తర్వాత వాటిని నియంత్రించేటప్పుడు కానీ నియంత్రించకుండా వాళ్ళు డ్యూటీలు సక్రమంగా చేయకపోవటం వల్ల ఈరోజు రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. చాలా బాధ అనిపిస్తుంది, ఒక మైనర్ బాలికని ఒక పబ్ నుంచి తీసుకొని వెళ్లి అసభ్యంగా ప్రవర్తించారు, క్రూరంగా కూడా ప్రవర్తించారు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను, హోంశాఖ మంత్రి గారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. నేను మీరు రాష్ట్రంలో అలాగే హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయటమే కాకుండా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. పబ్బులు మీరు ఇష్టారీతిగా మీకు భజన చేసేటువంటి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి మద్యాన్ని ఇష్టారీతిగా అమ్ముకోండి అని కేవలం ఆదాయ మార్గంగానే మద్యాన్ని చూస్తూ మీరు చేసే చేష్టల వల్ల ఈరోజు హైదరాబాద్ నగరంలో పిల్లల భవిష్యత్తు అంధకారంలో నెట్టేయబడుతుంది. రాత్రి నుంచి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి మా నాయకులంతా కూడా పెద్ద ఎత్తున దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి హోంమంత్రి గారిని కలవటానికి వెళ్ళినా పర్మిషన్ ఇవ్వరు, డీజీపీ గారిని కలవటానికి వెళ్తే కూడా పర్మిషన్ ఇవ్వరు. మీరు చేయాల్సింది చేయకపోగా మా వాళ్ళు చేయండి అని చెప్పడానికి వస్తే కూడా పర్మిషన్ ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదని నేను తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి సంఘటనలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా చెప్తా ఉన్నా. హైదరాబాద్ లో ఒక మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. అధికార పార్టీకి సంబంధించిన నేతల పిల్లలు కూడా ఈ దారుణానికి పాల్పడిన వారిలో ఉన్నారనే వార్తల నేపథ్యంలో ఈ ఘటన రాజకీయ పరంగా కూడా ప్రకంపనలు పుట్టిస్తుంది. ఈ నేపథ్యంలో అత్యాచార ఘటనపై సిబిఐ విచారణ జరపాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఆయన కలెక్టర్ అయితేనే తన కుమారుడిని ఒక సామాన్యుల అంగన్వాడీ బడిలో చేర్పించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ అయిన పి కోటేశ్వరరావు తన
నాలుగేళ్ల కుమారుడిని దివి అరవింద్ ను బుధవారు పేటలోని తన బంగళాకు సమీపంలో ఉండే అంగన్వాడీ కేంద్రంలో నిన్న చేర్పించారు. సామాన్యుడి తరహాలో అంగన్వాడీలో తన కుమారుడిని చేర్పించి ఆయన ఆదర్శంగా నిలిచారు. దీంతో ఆయన్ను అందరూ అభిమానిస్తున్నారు. ఇక అందరూ పిల్లలాగానే దివి అరవింద్ కు అంగన్వాడీ టీచర్లు పాఠాలు చెప్పారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏ కలర్ నచ్చుతుంది ఇవ్వండి ఫస్ట్ బ్లూ కలర్ తర్వాత ఏ అయితే ఓ తనకు అన్నిటికీ బ్లూ నచ్చుతుంది అవును మేడం బ్లూ ఇస్తాం అదే తన ఫేవరెట్ కలర్ బ్లూ అంటే ఇందాక అది కూడా అంతే కదా ఓగడం కూడా బ్లూ తీసుకో తీసుకో ఇక్కడ ఇక్కడ అది కావాలి ఓకే మీరు నిలబడండి తన ముందు ఫ్రీ స్టైల్ వదిలేయాలి తనకి ఎలా చేయగలిగితే తర్వాత తర్వాత మనం కొద్దిగా అలవాటు పడిన తర్వాత మనం నేర్పుతాం మేడం ఇక్కడ ఉన్నది ఇక్కడ వేయాలన్నా అని అడుగుతుంది అమ్మాయి చాలా బాగా ఇస్తుంది ఆమె చాలా చేపించున్నాను మేడం ఆమెతో అందుకు అలవాటు అయితే చాలా నీట్గా ఇస్తుంది ఇక్కడ అక్కడ ఎట్లుందో అట్లయిన అక్కడ పైన ఉంది కదా కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అమాయకులను పొట్టన పెట్టుకుంటూ రక్తపుటేరులు పారిస్తున్నారు. కశ్మీర్ పండితులను లక్ష్యంగా చేసుకుని వారు హత్యాకాండను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీనగర్లో పనిచేస్తున్న 177 మంది కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయులను కశ్మీర్ లోయ నుంచి సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేసింది. దీంతో కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు కుల్గాం జిల్లాలో టీచర్ హత్యకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో కశ్మీరీ పండిట్లు కూడా పాల్గొన్నారు. ఇటీవల ఒక కశ్మీర్ పండిట్ మహిళా అధ్యాపకురాలిని ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి తిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం విధించింది. దుకాణదారులు హోటళ్లు ప్లాస్టిక్ కవర్స్ వాడితే సీజ్ చేస్తామన్నారు టిడిడి అధికారులు. దుకాణదారులు ప్లాస్టిక్ కి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అలిపిరి టోల్గేట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తామని ప్లాస్టిక్ రహిత వస్తువులనే కొండపైకి అనుమతిస్తామని టీడీడీ ప్రకటించింది. దుకాణదారులు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ మార్పును గమనించి భక్తులు దుకాణదారులు తమకు సహకరించాలని టీడీడీ కోరింది. టీడీడీ చాలా రోజుల తిరుమలలో ప్లాస్టిక్ నిషేధిస్తున్నట్టు చెప్పింది. దుకాణదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో జూన్ 1 నుంచి తిరుమలలో ప్లాస్టిక్ అనుమతించరని అలిపిరి టోల్గేట్ దగ్గరే తనిఖీలు చేస్తారని చెప్పారు టీడీడీ అధికారులు.